కరోనా మన జీవన శైలిని పూర్తిగా జిన్ చిన్న భిన్నం చేసేసిందని చెప్పుకోవచ్చు ఒక్క మూడు నెలల్లో ప్రపంచంలోనే ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ జీవన శైలికి పూర్తిగా తలకిందులుగా మారిపోయాయని కూడా చెప్పచ్చు ఇక ఇదే క్రమంలో మన దేవాలయాలు కూడా అంటే అతి పవిత్రమైన పుణ్యక్షేత్రాలు తిరుమల శ్రీకాళహస్తి అలాగే ఇంకా ఎన్నో ఎన్నో పవిత్ర పుణ్యక్షేత్రాలన్నీ కూడా మూతపడ్డాయండి అయితే ఆ తర్వాత లాక్డౌన్ సడలింపుల్లో చిన్నగా అన్ని దేవాలయాలు తెరుచుకుంటున్నాయి కానీ ప్రజల్లో మాత్రం కరోనా భయం ఇంకా ఉందనే చెప్పుకోవాలి దానికి సంబంధించి అక్కడ గంట కొట్టడం తీర్థం తీసుకోవడం శటకోపం పెట్టుకోవడం లాంటివి ఏమీ లేవు కేవలం గుడి లోపలకు వెళ్ళామా మూల విరాట్ని చూసామా వెనక్కి వచ్చేసామా అన్నట్టుగానే ఉంది కానీ ఇవన్నీ చూసిన ఒక ప్రొఫెసర్ ఇవేమీ కాదని మనం దేవాలయాల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చే పవిత్ర తీర్థాలను కానీ మిగతా ప్రసాదాలను కానీ మనం తీసుకోవాలని ఒక వినూత్నమైన ఆలోచనతో ముందుకొచ్చారు మంగళూరుకు చెందిన ప్రొఫెసర్ తీర్థ డిస్పెన్సర్ అనే యంత్రాన్ని తయారు చేశాడు కనిపెట్టాడు పూజారితో పని లేకుండా ఈ యంత్రమే స్వయంగా తీర్థాన్ని వచ్చిన భక్తులకు అందజేస్తుంది యంత్రం పక్కన ఉండే బిందెలో పూజారి తీర్థం పోస్తే చార్ దాన్ని భక్తులకు పంచే పని ఆ యంత్రమే చేసేస్తుంది ఇందుకు భక్తులు ఆ యంత్రం కింద చేతులు పెడితే చార్ తీర్థం దానికి అదే వచ్చేస్తుంది అలాగే సెన్సార్లతో పనిచేసే ఈ యంత్రం తయారీకి కేవలం రెండు వేల ఏడు వందల రూపాయలు మాత్రమే ఖర్చైనట్టు తెలుస్తుంది ఇటీవల ఒక గుడిలో భక్తులు తాకకుండానే మోగే సెన్సార్ గంటను ఏర్పాటు చేసిన సంగతి మనందరికీ తెలుస్తుంది త్వరలోనే ఈ సరికొత్త ఆవిష్కరణలు అన్ని ఆలయాల్లో కనిపిస్తున్నాయని ఓ ప్రొఫెసర్ చెప్తున్నారు అయితే ఇవి ఇలా ఉండగా దేవుడి గుడిలోకి ఏ కరోనా వచ్చే అవకాశమే లేదని ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చని అంటున్నారు అయితే ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది చాలా కూలంకషంగా ఆ ప్రొఫెసర్ అక్కడ ఉన్న ఆలయపు ట్రస్టీలకి అలాగే పూజారులకి చక్కగా చెప్పారు అయితే ఇక్కడ తీర్థం పోసే చోట శానిటైజ్ చేసుకుంటే చాలండి మిగతా అదంతా కూడా ఆటోమేటిక్గా యాంటీ వైరస్ లాగే వెళ్ళిపోతుంది మరి ఈ విషయం గురించి మీరేమంటారు ఇంత చిన్న వయసులోనే ఈ ప్రొఫెసర్ పలువురికి ఉపయోగపడే ఈ గొప్ప యంత్రాన్ని కనిపెట్టినందుకు మీరేమంటారు అన్నది కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి